హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ దీవాలి ఫెస్టివల్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న దీపావళి ఫెస్టివల్ వచ్చేస్తుంది, దీపావళి ఫెస్టివల్ మీద ఏదైనా న్యూగా ఒక కొత్తగా ఎడిటింగ్ చేయండి అని చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే నన్ను చావగొడుతున్నారు. సో ఈ యొక్క వీడియోలో అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది గాయస్. ఆ యొక్క యానిమేషన్ కానీ మన యొక్క ఫొటోస్ కానీ ఆ యొక్క దీవాలి టెక్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇది విధంగా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ లేదా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ను కూడా పెట్టుకొని సేమ్ యాజ్ తీసుకో ఒక అద్భుతమైన దీపావళి ఎడిటింగ్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో విన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను, అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది గాయస్. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనెమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైనెమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫోర్ ఆప్షన్ చూస్తారు. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక యెల్లో లాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ యాడ్ ఇచ్చుకోండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసి ఈ యొక్క లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ర్యాక్ ఇచ్చుకోండి. నేనైతే ఒక 20 సెకండ్స్ ఇచ్చేసి నేను టిక్ మార్క్ను రైట్ ఇస్తున్నాను. సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. సేమ్ అదే ఇమేజ్ మీరు టచ్ చేసి ట్రిమ్ పక్కన క్రాపింగ్ ఆప్షన్ ఉంది, క్రాపింగ్ మీరు టచ్ చేసి ఈక్వల్ మీరు టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక పూల తోరణం అనేది ఒక png ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసేసి కొద్ది యానిమేషన్లు ఇలా ఒక సైడ్ యానిమేషన్లు ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఆ యొక్క ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా చెప్పాలంటే ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ లాగా డిజైన్ అయితే చేశాను, అంత హైలైట్లో నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వీడియో. సో నెక్స్ట్ లేయర్ మీ టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బనానా ఒక ట్రీ ఒక png ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ ఇమేజ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి కొద్దిగా యానిమేషన్లో ఈ విధంగా మనకు డ్రాక్ అనేది చేసి ఇలా ఒక సైడ్ యానిమేషన్లో పెట్టుకోండి. ఓకే, సో వన్స్ నేనైతే ఈ లెవెల్లో పెట్టేసి కొద్దిగా ఇంకా నేను కొద్దిగా అలా సైడ్ అప్లై చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు డ్రాక్ చేసి సేమ్ ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకుంటున్నాను. సేమ్ మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది. కొద్దిగా యాడ్ అయిన తర్వాత ఇక్కడ మనకు రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంది, రొటేట్ మిర్రరింగ్లోకి వెళ్ళి కొద్దిగా రొటేట్ అనేది చేంజ్ చేయండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా సేమ్ మళ్ళీ అక్కడ రైట్ సైడ్లో ఏ విధంగా ఇచ్చాడో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా అదే యానిమేషన్లో సేమ్ అలాగే ఇచ్చేసి రెండు ఒకేలాగా ఉండేలాగా పెట్టుకొని సో ఇక్కడ మనకు టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇక్కడతో రెండు ఇమేజ్ కరెక్ట్గా సెట్ అయ్యాయి. ఆ యొక్క ఇమేజ్ను మీరు కరెక్ట్ యానిమేషన్లో మీరు కరెక్ట్గా పెట్టుకుంటేనే అప్పుడే మనకు వర్కౌట్ అవుతాయి. సో ఇక్కడతో ఆ యొక్క రెండు ట్రీ సెట్లు వచ్చేసాయి. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక దీవాలి ఫెస్టివల్ అనేది ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి ఇలా మీరు ఒక సైడ్ యానిమేషన్లో ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ మీరు టోటల్గా సెలెక్ట్ అనేది చేసుకోండి. సో అది కూడా నేను ఆల్మోస్ట్ అన్ని కూడా మనకు png లాగా ఉండాలి మన యొక్క ఫొటోస్. మన యొక్క ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడం తెలియకపోతే మీకు కింద డిస్క్
డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి చూసుకోండి. మన యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలనే క్లారిటీగా అయితే అందులో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఫస్ట్ నేను వచ్చేసి ఒక పిఎన్జీ ఇమేజ్ని అయితే నేను సెలెక్ట్ అనేది చేసుకున్నాను. ఆల్మోస్ట్ అన్ని కూడా మనకు పిఎన్జీ లాగా ఉండాలి. ఫస్ట్ నేను ఈ యొక్క ఫోటోని తీసుకొని కొద్ది యానిమేషన్లో ఒక సైడ్ ఇలా పెట్టుకొని సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను ఎంత లెంత్ కావాలో మీరు అంత లెంత్ ర్యాక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను మినిమం ఒక 10 సెకండ్స్ వరకు ర్యాక్ చేసి టిక్ మార్క్ని నటిస్తున్నాను. సో నెక్స్ట్ లేరి మీ టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఆపోజిట్లో ఎవరి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఇక్కడ యాడ్ ఇచ్చుకుంటూ రండి. ఓకే, సో ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు అన్నీ కూడా ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఆల్మోస్ట్ మనకు ఇక్కడతో అన్ని టోటల్గా ఎడిటింగ్స్ కంప్లీట్ అయినట్టే. ఓకే, సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా కొద్దిగా అలా డ్రాగ్ చేసి కొద్దిగా యానిమేషన్లు ఇచ్చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ పెట్టేసి ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇక్కడతో మన యొక్క 2 ఇమేజ్ కంప్లీట్ అయ్యాయి. సో ఇప్పుడు మన యొక్క ఫోటోకి వీడియోకి యానిమేషన్ కావాలి. సో నెక్స్ట్ మన యొక్క ఫోటో మీద ఏదైతే ఉందో ఆ యొక్క ఫోటోని కరెక్ట్గా పెట్టుకొని లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఓవర్లీ లేక వెళ్తే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఒక ఎఫెక్ట్ అనేది చెప్తాను. సో ఈ యొక్క ఎఫెక్ట్ కూడా మనకు ఆల్మోస్ట్ స్టార్ వైబ్లెస్ అని. సో ఈ యొక్క ఎఫెక్ట్ మనకు కైన్మాస్టర్ స్టోర్లోనే అవైలబుల్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి ఇక్కడ ఫస్ట్లో మనకి 3rd 1 అని సెలెక్ట్ చేసి సో ఇక్కడ మనకు టిక్ మార్క్ ఇవ్వండి. సో యానిమేషన్ మనకు ఈ విధంగా జూమ్ అని వచ్చేసి కొద్దిగా యానిమేషన్లో ఇలా ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీరు టచ్ చేస్తే సెండ్ టు బ్యాక్ అని చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఫస్ట్కి వచ్చేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. బ్యాక్గ్రౌండ్లో యానిమేషన్ మనకు ఆ విధంగా వస్తుంది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీరు టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా బ్యాక్గ్రౌండ్ ఒక క్రాకర్స్ కలర్ఫుల్ క్రాకర్స్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి. సో ఇక్కడ మనకు యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సేమ్ అదే క్రాకర్స్ మీరు టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీరు టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సో ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లెక్క వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి సో ఆ యొక్క క్రాకర్స్కి ఏదైతే ఉందో సాంగ్ అది నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు అనక. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేసుకోండి. చూడండి గాయ్స్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క యానిమేషన్లు మన యొక్క ఫోటోకి దీపావళి టెస్ట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. గాయ్స్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి లాస్ట్ ఇంకా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలి. సో ఇక్కడ ఫస్ట్కి వస్తే ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంది, మీకు నచ్చిన సాంగ్స్ ఎనీ సాంగ్ ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మూవీ సాంగ్స్ ప్లే చేయకూడదు అనక నేను ప్లే చేయలేదు. మీకు ఇష్టం వచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఓకే, సో ఇంకా అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెరాప్షన్ ఉంది, సెరాప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకుని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడు మీ అందరికీ నచ్చిందా కూడా నచ్చింది లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.